రాజ్భవన్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో ముఖ్యమంత్రి జగన్ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని నివాసం నుంచి రాజ్భవన్ బయలుదేరి వెళ్లారు జగన్. ఈ సమావేశంలో మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఢిల్లీ టూర్ విషయాలను కూడా గవర్నర్కు వివరించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి జగన్ రాక నేపథ్యంలో రాజ్భవన్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. అటు రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం ఉంది. ఈ నెల 11న ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. రాజ్భవన్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో ముఖ్యమంత్రి జగన్ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని నివాసం నుంచి రాజ్భవన్ బయలుదేరి వెళ్లారు జగన్. ఈ సమావేశంలో మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఢిల్లీ టూర్ విషయాలను కూడా గవర్నర్కు వివరించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి జగన్ రాక నేపథ్యంలో రాజ్భవన్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. అటు రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం ఉంది. ఈ నెల 11న ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఫోన్ లైన్ లో ప్రసాద్. కవిత, కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజ్భవన్ కు చేరుకున్నారు. రాజ్భవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో ఆయన భేటీ అవడం జరిగింది. ఈ భేటీలో ప్రధానంగా చూసుకుంటే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ గురించి అధికారికంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో ముఖ్యమంత్రి జగన్ వివరించున్నారు. ఇప్పటికి కూడా ఏదైతే ఉన్నాయో మంత్రి పునర్వ్యవస్థీకరణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీనిపై పూర్తి స్థాయిలో గవర్నర్ తో చర్చించడం, అదేవిధంగా నిన్న ఢిల్లీలో ఏదైతే ఉందో జగన్ టూర్ పై కూడా దీంట్లో చర్చిస్తున్నట్లు కూడా సమాచారం. రేపు మధ్యాహ్నం 3 గంటలకి ఏపీ కేబినెట్ జరుగుతున్న నేపథ్యంలో కేబినెట్ లో కూడా దీనిపై చర్చిస్తారు. పూర్తి స్థాయిలో అంటే రేపు 11వ తేదీన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత అదే రోజు కొత్తగా ఎన్నికొచ్చినటువంటి మంత్రులు కూడా ప్రమాణం స్వీకారం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపై పూర్తి స్థాయిలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సంబంధించి ఏ మంత్రుల ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి దీంట్లో గవర్నర్ తో పూర్తి స్థాయిలో చర్చించడంతో పాటు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు ఏమో వాటిపై కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే జిల్లాల విభజన కూడా పూర్తయిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సమాచారం నేపథ్యంలో దానిపై కూడా కొంత గవర్నర్ తో కూడా చర్చిస్తారు. ఎందుకంటే ఇప్పటికే కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జిల్లాల విభజనపై కొంత ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. అదేవిధంగా విపక్షాలు కూడా చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో దీనిపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఏదేమైనప్పటికీ జిల్లాల విభజన అయిపోయింది కాబట్టి ఇప్పుడు మంత్రివర్గ పునర్వస్థీకరణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీంతో గవర్నర్ తో భేటీ కన్నారు. ఈ భేటీ అనేది 1.5 గంటల పాటు జరుగుతుంది. ప్రస్తుతానికి ఖచ్చితంగా ఆయన 5 గంటల 7 నిమిషాలకి తాడేపల్లి నివాసం నుంచి వచ్చి రాజ్భవన్ చేరుకున్నారు. ప్రస్తుతం అయితే భేటీ కొనసాగుతుంది. మరో 10 నిమిషాలు ఈ భేటీ కొనసాగుతుంది. ఈ భేటీలోనే మంత్రివర్గ పునర్వస్థికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారికంగా గవర్నర్ కు వివరించినారు ముఖ్యమంత్రి జగన్. కవిత, థ్యాంక్ యూ ప్రసాద్.